హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మహామునిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా ఎందుకు ఇలా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అందులోనే త్వరలో మంత్రి పదవి వస్తోందని ప్రచారం జరుగుతోంది అలాంటి ఎమ్మెల్యే సడన్ మహామునిలా మారారు అడవుల్లోకి వెళ్లి తపస్సు చేస్తున్నారు ఎమ్మెల్యే ఏంటి ఇలా మునిగా మారడం ఏంటని చూసిన వాళ్ళంతా షాక్ తింటున్నారు ఇంతకీ ఎవరాయనా తెలుసా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడుగా ఉంటూ విపక్షాలకు ఘాటు కౌంటర్లు ఇస్తారు తమ అధినేత జగన్పై చిన్న విమర్శ చేసిన ఊరుకోరు ఎమ్మెల్యే ఏంటి మహామునిగా అవతారం ఎత్తడమేంటని డౌట్ పడుతున్నారా ఆయన రాజకీయాలు మాత్రమే కాదు నటనలోనూ తనకు అనుభవం ఉంది అంటున్నారు ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపెట్టారా విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తన కళా పోషణను బయట పెడుతున్నారు తాజాగా గిరిజనుల ఇలవేలుపు జై మోదకొండమ్మ సినిమా షూటింగ్లో బిజీ అయ్యారు అయితే గతంలోనే విశాఖ గాజువాకలో శ్రావణ మాసం సందర్భంగా షూటింగ్ ప్రారంభించారు తొలి షెడ్యూల్లోనే ఎమ్మెల్యే ధర్మశ్రీపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు పరమశివుడికి తపోభంగం చేయడానికి వచ్చిన మాంత్రికుని మధ్య జరిగిన సన్నివేశాన్ని షూట్ చేశారు ఎమ్మెల్యే ఇంటిలోనే ఈ షూటింగ్ జరిగింది ఓ వీడియోను ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు ధర్మశ్రీకి నటన అంటే చాలా ఇష్టమట తన సొంత ఊరిలో చాలా నాటకాల్లో నటించారని స్థానికులు చెబుతూ ఉంటారు రెండు వేల నాలుగులో మొదటిసారి మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి గెలిచిన ఆయన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా అప్పుడు ఆ కార్యక్రమంలో ఆయన అన్నమయ్య పాత్రలో నటించారు ఆయన పాత్రపై వైఎస్ ప్రశంసలు కురిపించారు కూడా ఆ తర్వాత ఎప్పుడు కలిసినా అన్నమయ్య అని పిలిచేవారు తాజాగా మన్యం ఆరాధ్య దేవత మోదకొండమ్మ జీవితం ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న జై మోదకొండమ్మ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు పాడేరు ఘాట్ రోడ్లో సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది కరోనా కారణంగా గతంలో నిలిచిపోయిన షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది శ్రీ మోదవందన్ సినిమా టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుతీర్ధ మహామునిగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నటిస్తున్నారు సినీ నటులు ప్రేమ శివకృష్ణ కృష్ణవేణి సత్యప్రకాష్ శివాజీరాజ గణపతి పొట్టి విజయ దేవరాపల్లి శ్రీను తదితరులు చిత్రీకరణలో పాల్గొన్నారు కోమాలమ్మ పనుకు పన్నెండమాయిల ప్రాంతాల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు డెబ్బై ఐదు శాతం షూటింగ్ పూర్తయిందని దసరాకు విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు రాజకీయాల్లో తనదైన పంచ్లతో విరుచుకుపడే ఎమ్మెల్యే సినిమాల్లో ఎలాంటి డైలాగులు పేల్చుతారో చూడాలి అని ఎదురు ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు